హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు నేను చూపించేది ఏంటంటే, హెయిర్కి చుండ్రు లేకుండా అండ్ మళ్ళీ స్ప్రింక్లింగ్స్ ఉంటాయి కదా, చిక్కులు చిక్కులుగా ఉంటుంది అనమాట కొస్తలకి. ఆ కొస్తలు అనేది చిక్కులు లేకుండా, పగిలిపోయినట్టు లేకుండా ఉండడానికి మీకు హెయిర్ టిప్ చెప్తున్నాను. పెరుగుతోటి చాలా ఈజీనే అనుకుంటా, ఇది మీకైతే యూస్ఫుల్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్. అండ్ పెరుగు ఒక 2 స్పూన్స్ తీసుకోండి. ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాను ఇలా నేను, ఒక నిమ్మకాయ. దీంట్లో ఈ పెరుగులోనే పిండుకోవాలి నిమ్మకాయ. ఇది జుట్టుంది కదా, ఇదంతా ఒకసారి దువ్వెంతో మామూలుగా దువ్వేసుకోండి, చిక్కులు లేకుండా. ఇంకా కొసలు మొత్తం పగిలిపోయినట్టుగా చిక్కులు చిక్కులుగా అనిపిస్తుంది కదా, ఎవరికైనా అట్లానే ఉంటాయి చాలామందికి, కొంచెం లాంగ్ హెయిర్ వాళ్ళకి. అయితే ఈ నిమ్మకాయ కదా, దీన్ని మొత్తం కూడా ఈ పెరుగులో పిండేసుకోవాలి. రెండు నిమ్మకాయలు పిండుకోవాలి అలానే. పిండుకొని మొత్తం కలుపుకోవాలి చేతితోటే. కలుపుకొని చిన్న చిన్నగా లేయర్స్ లేయర్స్గా విడదీసుకుంటూ జుట్టుకి అప్లై చేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా కొంచెం టైం పట్టినా కూడా కొంచెం నీట్గా అప్లై చేసుకోండి మొత్తం కూడా. నేను స్కిప్ చేసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా మొత్తం కూడా పూసుకోవాలి జుట్టుకి. పూసుకున్న తర్వాతకి మ్యాక్సిమం ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ఆగిన తర్వాతకి తలస్నానం చేయాలి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఒక వీక్లీ 2 టైమ్స్ చేసినా చాలు. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే ఎగ్గుతో కూడా చేసుకోవచ్చు. మామూలు ఎగ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం వైట్ ఉంటుంది కదా, రెడ్ తీసే అదే యెల్లో కలర్ ఎగ్ తీసేసి ఓన్లీ వైట్ కలర్ ఏది ఉంది అది మొత్తం కూడా ఇలా హెయిర్ పెట్టుకున్నా బెటరే. ఈ నిమ్మకాయ వల్ల మనకు చుండు పోతుంది, పెరుగు వలన మనకి బాగుంటుంది హెయిర్ అండ్ మళ్ళా చిక్కులు చిక్కులు ఉండకుండా మంచి నీట్గా ఉంటుంది అనమాట. ఇది నేను స్కిప్ చేశాను, మొత్తం పెట్టుకున్న వీడియో పెడితే ఇంకా చాలా టైం ఉంటుంది అనేసి స్కిప్ చేసుకుంటూ వీడియో చూపిస్తున్నాను మీకు. ఈజీనే, ఒకరు సహాయం తీసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. మీకు మీరు పెట్టుకోకుండా ఇంకొకరితో పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇలా మొత్తం పెట్టేసుకొని పైకి ఒక ముడి చేసుకొని ఒక 10 మినిట్స్ ఆ 15 మినిట్స్ తర్వాతకి సరే కొసలకు కూడా పెట్టుకుందాం. మొత్తం మిగిలిపోయినంతా కొసలకు పూసేసుకున్న తర్వాత ఇట్లా ఇలా మొత్తం రుద్దేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పైకి ముడిచేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ ఆ 10 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాతకి తలస్నానం చేసేస్తే అయిపోతుంది అంతే. అంతే అయిపోయింది. నేను 15 మినిట్స్ తర్వాతకి తలస్నానం చేస్తాను. అండ్ చూడండి ఇలా ఉంటుంది తలస్నానం చేసిన తర్వాతకి, చాలా బాగుంటుంది హెయిర్. అయితే కొసలకు మాత్రం ఏ చిక్కులు ఉండవు. నా హెయిర్కి అయితే నాకు నచ్చింది, ఇలా ఉంటుంది చూడండి. కొసలు కూడా పగిలిపోయినట్టుగా లేవు కదా, మామూలు హెయిర్ లానే కనిపిస్తుంది. ఇలా చిక్కులు లేకుండా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. మీరు నాకు కామెంట్ కూడా చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది. సో అంతే, థ్యాంక్ యూ.